फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो जगन विद्या दीवेन नागो विड़ता चाल मंद विद्यार्थुक पड़ेदी सो पड़क इकड़ चाल मंदी स्टेटस वाली स्टेटस चूसक मनी ए पेमेंट पेमेंट नॉट रिसीव्ड अड़ते स्टेटस कनबड़े जरूरत सो इला स्टेटस कनबड़न कहीं पेमेंट वस्तु सो वेटे वेट चेयली सो अट्ला आलरेडी बैंक अकाउंट पेमेंट पड़ा जरूरत सो इक्कड़ पेमेंट स्टेटस एद सो इध अपडेट अवड़ा की मिनिमम 10 डेस 15 डेस पड़ा जरूरत सो मेर स्टेटस चेक वेंटने बैंक अकाउंट्स वे चूसको सो पेमेंट नॉट रिसीव्ड कंपलसरी अमौंटे पड़ती सो इक मैं चूसक विद्यार्थी की संबंधी मन ఎవరైతే విద్యార్థులు వీరికి చాలా మందికి అయితే అడ్నెన్స్ అనేది ఇనెలిజిబుల్ లోకి వెళ్ళడం అయితే జరిగిందండి సో చాలా మంది విద్యార్థులకి మేజర్ గా విద్యాదేవన్ ఏదైతే ఉందో ఈ డబ్బులు పడకపోవడం కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ఒక స్టూడెంట్ ని మనం డేటా చూసుకుంటే గనక ఇక్కడ చూడండి వీరైతే ప్రెజెంట్ అడ్నెన్స్ చూసుకున్నట్లయితే గనక మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే మొన్న నాలుగో విడత అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఈ వ్యక్తికి అయితే మీరు చూసినట్లయితే గనక అడ్నెన్స్ అనేది అసలు లేదండి సో జూలై నెలలో చూడొచ్చు 26 రోజులకి కూడా మనకి అసలు మనోడైతే ఈ స్కూల్ కాలేజీకి వెళ్ళడం అయితే లేదు అసలు అడ్నెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక ఈ 3 నెలలకు సంబంధించి అయితే 75% అలాగే కన్సిడర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది సో చూసుకున్నట్లయితే మనకి మొత్తం 230 డేస్ గాను 137 రోజులు అయితే మనకి వర్క్ మనోడైతే వెళ్ళడం అయితే జరిగింది ఏదైతే క్లాసులకి సో అలాగే ఇతన అటెండెన్స్ చూసుకున్నట్లయితే గనక 59% అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి ఈ పథకానికి సంబంధించి 75% ఉంటేనే విద్యాదీవన డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి ఈ 75% ఉండాలి ప్రతి సంవత్సరంకి కూడా సో ఇక్కడ వీళ్ళు ఈ అబ్బాయికి అయితే చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఈ అబ్బాయికి అయితే డబ్బులు అయితే పడలేదండి అటెండెన్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే గనక ఇనెలిజిబుల్ అయితే పట్టడం అయితే జరిగింది సో అలాగే ఇక మనం ఇంకొక డౌట్ అయితే మనం క్లారిఫై అయితే చేసుకుందాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఇదైతే మనకి ఇంకొక విద్యార్థికి సంబంధించింది సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీజ్ అనేది ఎన్ని రకాలుగా పడుతున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే గనక ఫీజ్ అనేది చూసుకుంటే ఈ అబ్బాయికి మొత్తం రావాల్సిన ఫీజ్ ఎంత అంటే 50,000 అనేది ఫీజ్ అయితే మనకి శాంక్షన్ అయ్యిందండి అంటే ఈ అబ్బాయి ఈ మనం కోర్స్ జాయిన్ అవ్వడం ఏదైతే ఈ సంవత్సరం ఉందో ఒక కోర్స్ జాయిన్ అవుతాడు బీటెక్ అయితే కనుక 4 ఇయర్స్లో కూడా ఈ అబ్బాయికి అయితే ఫీజు అయితే ఒక్కొక్క సంవత్సరానికి అయితే వీళ్ళైతే ఫీజు నిర్ణయించడం అయితే జరుగుతుంది సో సంవత్సరానికి ఇక్కడ 50,000 ఫీజు అయితే ఉంటుందండి సో 50,000 ఫీజు కాబట్టి సో ఇక్కడ మనకి స్పెషల్ ఫీజు అలాగే శాంక్షన్డ్ అదర్ ఫీజెస్ అనేది ఈ పర్టికులర్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ అబ్బాయికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే కనుక ఈ అబ్బాయికి అయితే డబ్బులు అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ సంవత్సరానికి సంబంధించి 50,000 కూడా ఈ అబ్బాయికి అయితే రిలీజ్ అయితే చేశారండి సో చూసుకుంటే మనకి మొదటి పేమెంట్లో 25,000 రూపాయలు అయితే రిలీజ్ చేశారు అలాగే రెండో పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే కనుక 12,500 రూపాయలు అయితే రిలీజ్ చేశారు అలాగే మూడో విడతలో స్టేటస్ చూసినట్లయితే కనుక 12,500 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తం మీద ఇతనికి 50,000 రూపాయలు అనేది ఫీజు అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఫీజు రియంబర్స్మెంట్ నుంచి అయితే రావాల్సి అయితే ఉంటుంది సో ఈ డబ్బులన్నీ కూడా రావడం అయితే జరిగింది ఈ అబ్బాయికి అయితే ఇక నాలుగో విడతకి సంబంధించి అయితే ఈ అబ్బాయికి అయితే ఫీజు కానీ ఏది కానీ అయితే ఇంకా స్టేటస్లో కూడా అయితే చూపించడం అయితే జరగదు ఎందుకంటే ఈ అబ్బాయికి ఫీజు అనేది 50,000 అనేది ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారు సో ఈ అబ్బాయికి కూడా రాదండి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళని అయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫీజు ఎంత అయితే శాంక్షన్ అయిందో ఇక్కడ మీరు పైన అయితే చూసుకోవచ్చు సో తర్వాత మీకు ఎన్ని విడతల్లో ఎంత డబ్బులు అమౌంట్ ఆడుతుంది అనేది ఇక్కడైతే మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీనికి సంబంధించి మనకి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే కనుక నేనైతే వీడియో చేసి మీకు అయితే తెలియజేస్తాను సో అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో లైక్ చేయని కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి